హలో, అందరూ బాగున్నారా? సూపర్. అయితే ఇక్కడ ఒక గంట ఉంది కదా, దాని కానీ మీరు ప్రెస్ చేశారనుకోండి, నా వీడియోస్ నా అప్డేట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. మర్చిపోకండి. హాయ్, దిస్ ఇస్ యువర్ హోస్ట్ నిఖిల్ విజయ్ నరసింహ అండ్ యువర్ బ్యాక్ విత్ వన్ సూపర్ ఆసమ్ స్పెషల్ ఎపిసోడ్ అన్నమాట. సో టుడే వి హావ్ నమస్తే నిఖిల్ విశ్వక్ సేన్ అన్న. హావ్ అన్న, ఎట్లున్నా? నమస్తే. ఫుల్ హ్యాపెనింగ్ కదా, ఇప్పుడు ఎక్కడ పడతా అక్కడ. ఏం సంగతి? రిలీజ్. రిలీజా? సో వెన్ ఇస్ ఇట్ రిలీజింగ్? 28th February. 28th Feb. I watched the trailer. Congratulations. Thank you. It's really interesting and I'm waiting for the movie. కొంచెం నాకు రెండు బాల్కనీ టికెట్లు కావాలి. అండ్ ఓకే, ఈరోజు మనం ఏం చేయబోతున్నాం? ఓకే, ఫస్ట్ క్వశ్చన్, నా ఎపిసోడ్స్ ఏమైనా ముందు చూసినా? చూసినా, నేను ఏది చూసినా మన పున్ను చేసింది ఒకటి చూసినా, పునర్నవి. ఓకే, చూసావు? ఒక ఐడియా అయితే ఉంది. లేదు, బాగానే చూసిన ఛానల్ నేను చూసిన. ఓకే ఓకే, అందుకే ఇంకా నేను అప్పటికి నా ఛానల్ స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి చూసావంటే. సో మంచిదే కదా. యాక్చువల్లీ ఇట్ గివింగ్ మీ సమ్ మోటివేషన్. నేను నాగశౌర్యాలు చూసిన. ఓ, అది సేమ్ అటా నాగశౌర్య అన్న అంటే గుర్తొచ్చింది. పెద్ద పెయిన్ కాదు కదా, చిన్న వీడియో కదా, స్క్రోల్ చేస్తున్నప్పుడు చూసేవచ్చు. చూసేవచ్చు కదా. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్, వీ ఫినిష్డ్ 1 ఇయర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ అ లాట్ ఆఫ్ యునో రెస్పాన్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ వీ హ్యావ్ అన్న హియర్. సో ఇది మనం ఏం చేయాలి? విశ్వక్ సేన్ తో వంటకాలు మన టైటిల్ మంట 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 అన్నది మనం చేయబోతున్నాం. సో వీఆర్ గోయింగ్ టు డూ, ఐ మీన్ విశ్వక్ సేన్ నేను కాదు, వీ కాదు, హీ ఈస్ గోయింగ్ టు ఆమ్లెటిఫై. కన్నం మీద ఆమ్లెట్ అయిపోతున్నాడు. కాకపోతే ఆబ్వియస్లీ మన షోకి వచ్చినప్పుడు కొన్ని చేంజెస్ ఉంటాయి, కొన్ని వాట్ ఎవర్ ఉంటాయి కాబట్టి. సో లెట్స్ వాచ్ ఇట్ రైట్ నౌ. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఓకేనా? ఆమ్లెట్ వేయాలి, కాకపోతే ఇందులో ఏవైతే ఉన్నాయో వాటితో పాటు కుక్ రెడీ. ఏం చూస్తున్నావు? ఎక్కడ పెట్టా? ఏమున్నాయి? నాకు ఫోన్ చూసుకుంటున్నావు గుర్తుందా? అప్పుడు అక్కడ తీసుకెళ్ళి పెట్టాను సార్. రేపు పెన్న మాడి మసేలా ఉంది. ఫస్ట్ ఆర్ యూనివర్సల్ ఇంగ్రీడియంట్ ఇస్ విత్ ఎగ్స్ అండ్ ఆయిల్. దాని తర్వాత వచ్చే ఇంగ్రీడియంట్ ఉన్నది మ్యాటర్. ఫస్ట్ ఆయిల్ అది నాకు తెలుసు భయ్. నేను సరే ఇంకోటి ఇంకేమేం కలపాలి? ఒకసారి మాడిపోతుంది చిట్టి తీసి నువ్వు డిసైడ్ అయ్యి నెక్స్ట్ డే. అబ్బా అనుకున్నా, ఇందాక నాకు కనిపించింది సెట్ లో అలవేరా. నౌ ఇట్ ఇస్ టర్నింగ్ టు బి ఇంట్రెస్టింగ్. ఇంకొకటి ఏమన్నా వేద్దామా దీంట్లో? ఫస్ట్ రెండు ఇంకోటి చూద్దామా? చూడు, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది నేను టేస్ట్ చేయట్లేదు భయ్. అయితే చేస్తాం. అలోవేరా మొత్తము 60 రకాలు ఉంటుంది, దాంట్లో కొన్ని పాయిజనస్ ఉంటాయి. ఇది ఏందో నాకు తెలియదు. ఏదో గ్రేప్స్ ఫస్ట్ దీంతో స్టార్ట్ చేయండి. లేదు, తెచ్చి అన్ని కలిపి చేసేద్దాం. అన్ని కలిపి చేసేద్దామా? అదే తెచ్చి. అలోవేరా గ్రేప్స్ ఇంకోటి తీసి అయితే వరుసగా అన్ని కలిపి మిక్స్ కొడదాం. మాడిపోతుంది అది. ఇడ్లీ అబ్బా ఎంజాయ్. నువ్వు ఓరియో నేను పండగ వేసుకున్నాను. టీ పౌడర్ అండ్ ద లాస్ట్ చిట్ బనానా. ఓకేనా? దీనిపైన మీ స్పందన ఏంటి విశ్వక్? ఏం లేదు, నువ్వే ఇప్పుడు వేసుకునేది అంత మీద ఆమ్లెట్. ఫస్ట్ ముందు లెట్స్ మేక్ ఇట్ లుక్ గుడ్. ఏ బతికొచ్చు హ్యాపీగా. నేను చెప్పినా కదా, ఐ మేక్ ఇట్ లుక్ గుడ్. కలగకుండా తెచ్చారు మీ వాళ్ళు గ్రేప్స్, నువ్వే తినేది. ఎంజాయ్ నువ్వు ఈరోజు అసలు అలవేరా కూడా అడగలేదు. ఇంత ఏమంటారు జాలీ జాలీగా ఉండే నువ్వు హిట్ అనే సినిమాలో ఏమంటారు కంప్లీట్ చేంజ్ ఓవర్. హౌ హౌ అసలు అది అయిపోయిందంట. అట్టు బ్రో, ఫస్ట్ విశ్వక్ సేన్ ఆయిల్ వేసాడు ఇందులో. సార్ టీ పౌడర్ ఐడి ఏంటి అసలు? టీ పౌడర్ ఎందుకు వచ్చింది ఆమ్లెట్ లో? ఎగ్గేద్దామా? ఏంది బ్రో పోయి వేడిగా అవుతలేదు గురువు? అవుతుంది గురు ఎక్స్ట్రా. ఏంది పచ్చిది, పచ్చిది అయిపోదు కదా. బా, ఇప్పుడు మీరు చూస్తే ఒక ఆమ్లెట్లో ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఆయిల్ వేసాం, దాని తర్వాత ముచ్చటగా మూడు ఆ ఎగ్స్ కూడా ఎలా వేసాడంటే అటు ఒకటి ఇటు. ఏంది బ్రో? ఏంది గురు ఇది? వంట మంట వంట మంట చూస్తున్నారు. ఒకటి 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 బాగుండదు ఖరాబ్ అవుతుంది. చూడు చూడు చూడు, అది నా మొహం మీద లప్పు తుల్లి.
కూల్. అదే ఇప్పుడు ఇంకా అయిపోలేదు. నువ్వు ఇడ్లీ పెట్టినావు కదా, జనాలను తిండిపోతా అనుకుంటారు బ్రో. ఏ యు డూయింగ్ ఫ్రైడ్ ఇడ్లీ? బ్రో కన్ను క్రేజీ చాంప్ అబ్బా. కిందంతా అందవికరంగా అయింది బ్రో, ఇదే బెస్ట్ ఆ మాట. కానీ టు బి ఆనెస్ట్ ద చామ్ యూ హ్యావ్ ఇన్ కుకింగ్. అవును అవునా? ఏమేమి ఉండదు? అన్నీ ఉండేస్తాం. అన్ని చికెన్ వికెన్ మటన్ ఫిష్ ఒక నీ ఫస్ట్ తిను. నేను ఏదో నేను ఏదో కవర్ చేసి తినకుండా ఉందామని చెప్పి ఆలోచిస్తుంటే ఓకే. ఇడ్లీ ఇడ్లీ వద్దు పాపం, మన స్టమక్ ఏం కాదు. యు గైస్ నో మీ బికాజ్ ఏంటి ఒకేషన్ ఏంటి? ఏమైనా ఒకేషన్ ఉందా దీనికి? ఒకేషన్ ఏం లేదు. ఏమైనా శుభ సందర్భం? నువ్వు నీ టీమ్ అందరూ 1 ఇయర్ అయింది కదా, సెలబ్రేట్ చేసుకుందాం. విఆర్ క్లోజ్ టు 200 సబ్స్క్రైబర్స్. అట్లయితే ఇంకా ఎక్కువ పెద్ద 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 పీస్ తినాలను. అరే ఇక్కడ వరకు ఒక షాట్ తీసుకొని తర్వాత నేను తినేది ఇంకో షాట్ తీసుకుందామా? అస్సలు సమస్య లేదు. మీకు చిన్న పీస్ పెడతా, ఈయన మొత్తం తింటే. ఈయన సగం తింటే మీకు పెద్ద పీస్ పెడతా. ఇక్కడ వరకు షాట్ తీసుకున్నావు. నువ్వు విశ్వాసం ఎంత చేస్తున్నావు షో? అదే ఇక్కడ వరకు ఒక షాట్ తీసుకున్నావు, ఇక్కడ వరకు క్లోజ్ నీ తీసుకున్నావు, అందరూ రియాక్షన్ ఇస్తున్నాం. ఓకేనా? ఓకేనా? రెడీ? సో గైస్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది, నెక్స్ట్ ఏమైతే తెలుసా, పచ్చిగుడ్లో ముంచి పెడతా, దాని వల్ల వెల్ కుక్ ఇది తిను. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఓరియో బిస్కెట్ పెడతావు దీంట్లో లేకపోతే? తిను 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 మింగు 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 రాసావుగా చిట్లు. ఓరియో టీ పౌడర్ ఆయిల్ గ్రేప్ లేదు లేదు నాకు అని చూపారు మొత్తం మొత్తం తిన్నాను, మొత్తం మొత్తం తిన్నాను. అది నేను హ్యాపీరా. హర్ష్ అయినావా? ప్రేమతో పెట్టాడు, ప్రేమతో పెట్టి కంగ్రాచులేషన్స్ చెప్పాడు కాబట్టి ఇంకా లాగొద్దు తెగుద్ది. ఓకేనా? ఒక ఒక క్వశ్చన్. ఓకే నేను నాకు అడిగినా చూసావా, నువ్వు లవర్ బాయ్ మెటీరియల్ టైప్ కదా జనరల్గా, మాస్ ఇట్లా ఫుల్ బయట ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి ఏమనుకుంటారు ఆడియన్స్? నువ్వు చెప్పు నాకు. మాస్ ఫుల్ ఇట్లా యూనో ఒక ఒక బూత్ వచ్చింది అదే ఫుల్ ఇట్లా మాస్ టైప్ అనుకున్నాం. కానీ ఇఫ్ ఐ వాచ్ ద ట్రైలర్ ఇట్స్ అ కంప్లీట్లీ ఏమంటారు మాస్ ఎలిమెంట్ ఉంది, బట్ దెర్ ఇస్ సమ్ స్టోరీ వాట్ ఎవర్ అ కాప్ కానీ ఇదంతా. ఐ వాట్ మేడ్ యూ చూస్ దట్ స్క్రిప్ట్? సో బేసికల్లీ వెన్ ఐ డూ ఫిల్మ్స్ స్క్రిప్ట్ విన్నప్పుడు నేను షాక్ అవ్వాలి ఫస్ట్. ఓకే అదొక సింపుల్ ఎజెండా, నేను ఏదైనా కథ నొప్పిపోతే షాక్ అవ్వాలి, ఆడియన్స్ షాక్ అవుతారు అంతే. యాజ్ అ ఫ్యాన్ ఒక ఇది నా బేసిక్ క్వశ్చన్ ఆఫ్ ఎవ్రీ యాక్టర్ నేను అడుగుతా. ఓకేనా? ఒక ఫ్యాన్ వచ్చి నీ ఫ్యాన్ అనుకో లేదా ఒక ఆడియన్ వచ్చి అన్నా నాకు 3 రీజన్స్ ఇవ్వు ఈ సినిమా నేను ఎందుకు చూడాలి అంటే వాట్ రీజన్స్ విల్ యూ గివ్? సో బేసికల్లీ ఇఫ్ యూఆర్ ఫెడ్ అప్ విత్ లైక్ అంటే ఫెడ్ అప్ అని చెప్పను, దేర్ ఇస్ ఆల్వేస్ కమర్షియల్ సినిమా ప్యారలల్, దేర్ ఇస్ ఆల్వేస్ ఎక్స్పెరిమెంటల్ థింగ్. ఇక్కడ ఈ లైన్లోకి ఎందుకు రారంటే యూ పుట్ మనీ, ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారని తెలియదు. సో ఆ డేర్ ఇప్పుడు నానే చేసిండు. అవును చేసి ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ నేను కూడా చిన్న అటు ఇటు జనాలందరూ ఏంటో ఇటు ఒకటి యు షుడ్ హ్యావ్ డన్ ఎంటర్టైనర్ అంటే అరే ఆ జేనికి చాలామంది ఉన్నారా. అవును కరెక్ట్. మా ఈ రోడ్డు ఖాళీ ఉంది దర్జా అనుకుంటూ వెళ్ళొచ్చు మనం అని చెప్పి ఐ చూసన్ దిస్. ఓకే. అండ్ ఫ్యూర్ ఎక్స్పెక్ట్ లైక్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ కొత్త రకం సినిమా చూడాలి, కొత్త స్క్రీన్ ప్లే చూడాలి, కొత్త సౌండింగ్ వినాలి, కొత్త విజువల్స్ చూడాలి అనుకుంటే యూ కెన్ కమ్ టు యూ కెన్ కమ్ వాచ్ మై ఫిల్మ్. క్రేజీ, దట్ వాస్ రియలీ నైస్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హిట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ కొడతామని తర్వాత ఒకవేళ మమ్మల్ని అందరినీ వస్తా నెక్స్ట్ టైం వస్తా గుర్తు పెట్టుకుంటామని నెక్స్ట్ టైం రెసిపీ చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే. గైస్ చూసారా ఇన్ని ఎపిసోడ్స్లో ప్రతిసారి గెస్ట్ నన్ను ఇబ్బంది పెట్టి నాకు తినిపించడం తప్ప ఫస్ట్ టైం నా గురించి ఒక గెస్ట్ తింటున్నాడు ఆయన చేసిన వంట. ఈ ప్రోగ్రామ్ పేరు మనసున్న మహారాజు అని పెట్టు. అది నేను అంత బయటికి కక్కోలేక దిగమింగుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది నా బాధ ప్రతి ఎపిసోడ్లోని అది అదన్నమాట మ్యాటర్. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పాలి. ఓకేనా? వాచ్ చేయమని చెప్పి. ఓకేనా? ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా అండ్ గివ్ ఇట్ అ బిగ్ ఫ్యాట్ థమ్స్ అప్. వెయిట్ బాలా షో ప్లీజ్ సబ్స్క్రైబ్. దట్ ఇస్ విశ్వక్ స్టైల్ అన్నమాట. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ వాచ్ హిట్ ఆన్ 28 ఎగ్జాక్ట్లీ.
ప్లీజ్ వాచ్ హిట్ హిట్ చూసి దాన్ని హిట్ చేసి మా విశ్వక్ సేన్ గురుని ఆల్రెడీ ఇప్పుడు సూపర్ స్టార్ ఇంకా 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 పెద్ద సూపర్ స్టార్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకొకసారి స్ట్రగ్లింగ్ యాక్టర్ అన్నావు అనుకో, చూసిన ఫ్యాన్ బేస్ ఎంత ఉందో నీ ఫ్యాన్స్ అందరికి చెప్ప, నాకు సబ్స్క్రైబ్ చేసుకోమని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ భాషలో చేసుకున్నా పర్లేదు, నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం చాలు. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, అండ్ వాచ్ హిట్ ఆన్ 20th February ఓన్లీ ఇన్ థియేటర్స్ నో పైరస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు విశ్వక్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఏంటి టిక్టాక్? చాలా మంది టైం పాస్ కోసం చేస్తారు ఇది. వై యు ఫ్రీకింగ్ అవుట్ ఓవర్ దిస్? టిక్టాక్ టైం పాసా? యా, ఇట్స్ మై ప్యాషన్. వాట్ టిక్టాక్ లో ఫేమస్ అయితే ఏం చేస్తారు ఏం చేస్తారు అని అడుగుతారు కదా, దా నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? ఆహా, గెస్ చేయండి. యాడ్స్ ఓ లేకపోతే బిగ్ బాస్? వాట్?